హైదరాబాద్ నది తీరాన వెంచేసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో షష్ఠి సందర్భంగా భక్తులు పోటెత్తారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులకు మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఒల్లి దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంటే నెమలి గుడి అంటే కొమారిపాలెం గ్రామంలో ఇప్పుడప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా కోరినటువంటి వరాలు వస్తాయి. అంటే పిల్లలు లేనటువంటి వారు కానీ ఇంకా వివాహ కాని వారు కానీ ఈ యొక్క నెమలిగుడిలో అంటే మన కచేరి వీధి బ్రాహ్మణులు లేవు పరమ పవిత్రమైనటువంటి చక్కని గోదావరి పాయల్లో పాయైనటువంటి బ్రాహ్మణ రేవులత్త దర్శన నెమలిగుడి అంటే తూర్పు గోదావరి జిల్లాలో మంచి పేరు ప్రతిష్ట గాంచినటువంటి గుడి. అటువంటి ఈ గుడి సన్నిధానంలో పూజలు చేసినా వ్రతాలు చేసినా స్వామివారి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం చేసినా సత్ఫలితాలు కలుగుతాయి, సర్వకర్మలు అరిస్తాయి, సిరిసమలు అరిస్తాయి. అటువంటి చక్కని మహాభాగ్యం ఈ నెమలిగుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంటే షష్ఠి సందర్భంగా నిన్న రోజున పాలకారులతో 108 కలశాలతో చక్కనైనటువంటి వ్యాఖ్యానాలతో గ్రామోత్సవం గ్రామమంతా కూడా సౌఖ్యంగా సుఖంగా సంతోషాలతో ఉండాలని గ్రామోత్సవం జరిపారు. ఈరోజు అత్యంత వైభవంగా చక్కని అన్నదాన కార్యక్రమం మరి చక్కగా కొనసాగించారు. అటువంటి మహోన్నతమైనటువంటి షష్ఠి రోజున అన్నదానము మరియు షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం మనందరికీ లభించిందని చాలా సంతోషంగా గ్రామస్తులందరూ కూడా అశేషమైనటువంటి జనవాహి చిన్న పల్లెటూరైనప్పటికీ కూడా కుమారిపాలెం అనేటువంటి ఒక గ్రామం ప్రసిద్ధి చెందినటువంటి గ్రామంలో స్వామివారి యొక్క మహిమలు ఉన్నాయని అశేషమైనటువంటి జనవాహిని వచ్చారు. చక్కనైనటువంటి పూజలు జరిపించుకున్నారు. తెల్లవారుజాము 6 నుంచే పాలాభిషేకాలు జరిగాయి. ఈరోజు మహోన్నతమైనటువంటి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా కమిటీ వారి తరఫున మరి మా తరఫున మా యొక్క మురుగన్న తరఫున కూడా కమిటీ వారికి మరియు గ్రామస్తులకు భక్తులకు ధన్యవాదాలు అందిస్తూ ఈ గ్రామస్తులందరూ కూడా భక్తులందరూ కూడా ఆయురారోగ్య అష్టేశ్వర సిరి సంపదంతో భగవంతుడు ఉద్గిరింపజేయాలని పేరు పేరు